Hi friends, this is Prasad. Welcome to my channel Lakshmi Prasad Telugu Tech. Friends, manam last video lo single loop circuit ela design cheyali alage ela stimulate cheyali anedi chusam. Ee video inka chudagapoyinatlayite nenu description lo link provide chesanu, akkada nundi single loop circuit design ela cheyali anedi chudandi. Alage ee video lo manam double loop circuit ela design cheyali alage ela stimulate cheyali anedi chuddam. अंदर ముందుగా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. ఎప్పటికప్పుడు నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా వస్తాయి. ఇంకా మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు డిస్ప్లే అవుతున్న సర్క్యూట్ ని మన సాఫ్ట్వేర్ లో డిజైన్ చేద్దాం. ఈ సర్క్యూట్ ని డిజైన్ చేసే ముందు ఈ సర్క్యూట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అలాగే వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్ కాంపోనెంట్స్ ఏమిటో చూద్దాం. ఫస్ట్ ది 12 వోల్ట్స్ డిసి పవర్ సోర్స్, నెక్స్ట్ టూ డిఫరెంట్ రెసిస్టర్స్, 1K ఓం రెసిస్టర్స్, అలాగే 2K రెసిస్టర్స్. లాస్ట్ కాంపోనెంట్ వచ్చి మల్టీమీటర్ ట్యూబ్. ఇవి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ కాంపోనెంట్స్ ఈ సర్క్యూట్ ని డిజైన్ చేయడానికి. ఇంకా సాఫ్ట్వేర్ లోకి వెళ్లి డబుల్ లూప్ సర్క్యూట్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకు కావలసిన రిక్వైర్మెంట్ కాంపోనెంట్స్ అన్నిటిని డిజైన్ చేసే స్క్రీన్ ముందుకు అయితే తీసుకొని వద్దాం. ఫస్ట్ కాంపోనెంట్ అయితే 12 వోల్ట్ DC పవర్ సోర్స్. ఈ కాంపోనెంట్ ని స్క్రీన్ మీదకు ప్లేస్ టాప్ లెఫ్ట్ సైడ్ లో ప్లేస్ బేసిక్ మీద క్లిక్ చేసి, నెక్స్ట్ బేసిక్ మీద క్లిక్ చేసి సోర్స్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి, నెక్స్ట్ పవర్ సోర్స్ మీద క్లిక్ చేసి సైడ్ లో డిసి పవర్ మీద క్లిక్ చేసి ఓకే బటన్ ని ట్యాప్ చేయగానే మనకు పవర్ సోర్స్ ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ అలాగే సోర్స్ మీద ట్యాప్ చేసి బేసిక్ ని ట్యాప్ చేసి రెసిస్టర్స్ మీద 2K రెసిస్టర్స్ సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే మీద ప్లేస్ చేద్దాం. అలాగే 1K ఓం రెసిస్టర్స్ కూడా 2 కాంపోనెంట్స్ గా ప్లేస్ చేద్దాం స్క్రీన్ మీదకు. అలాగే 2 మల్టీమీటర్స్ ని డ్రాగ్ చేసి ప్లేస్ చేద్దాం. నెక్స్ట్ మనం సర్క్యూట్ ని అయితే కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ 12 వోల్ట్ DC పవర్ సోర్స్ పాజిటివ్ టెర్మినల్ నుండి 2K రెసిస్టర్ ఫస్ట్ ఎండ్ కి అయితే కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ 2K ఓం రెసిస్టర్ సెకండ్ ఎండ్ నుండి మల్టీమీటర్ పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ మల్టీమీటర్ నెగిటివ్ టెర్మినల్ నుండి 1K ఓం రెసిస్టర్ 1 ఎండ్ కి కనెక్ట్ చేయాలి. అలాగే 1K ఓం రెసిస్టర్ కి ప్యారలల్ గా ఉన్న ఇంకొక 1 కిలో ఓం రెసిస్టర్ ని కూడా ఇలా కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ 12 వోల్ట్స్ DC పవర్స్ యొక్క నెక్స్ట్ టెర్మినల్ 2 1K ఓం రెసిస్టర్ కి కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ గ్రౌండ్ ని ఈ సర్క్యూట్ కి కనెక్ట్ చేయాలి. లాస్ట్ ఫైనల్ కనెక్షన్ వచ్చి 2 మల్టీమీటర్స్ ని R3 1 కిలో ఓం రెసిస్టర్ కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు సర్క్యూట్ కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ సర్క్యూట్ ని స్టిమ్యులేట్ చేద్దాం. అది ఎలా? టాప్ గ్రీన్ కలర్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకు సర్క్యూట్ వర్క్ అవటం స్టార్ట్ అవుతుంది, అంటే స్టిమ్యులేట్ అవటం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం మల్టీమీటర్స్ మీద డబుల్ క్లిక్ చేయగానే వోల్టేజ్ సప్లై ఎంత అవుతుందో చూద్దాం. ఫస్ట్ మల్టీమీటర్ దగ్గర అయితే 12 వోల్ట్ సప్లై అవటం చూసాం. అలాగే సెకండ్ మల్టీమీటర్ మీద క్లిక్ చేయగానే 6 మైక్రో వోల్ట్ సప్లై అవటం చూసాం. నెక్స్ట్ దీనిని సేవ్ చేద్దాం. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే నెక్స్ట్ మీకు కావలసిన లొకేషన్ దగ్గరకు చూపిస్తుంది. నెక్స్ట్ అది ఆ లొకేషన్ మనం సెలెక్ట్ చేయగానే సేవ్ చేసుకోండి. ఓకే బటన్ మీద క్లిక్ చేయగానే మనకు ఆ ఫైల్ అని ఆ లొకేషన్ లో సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ డబుల్ లూప్ సర్క్యూట్ డిజైన్ చేయడం ఎలాగో అని. అలాగే నెక్స్ట్ నా వీడియోస్ లో ఇంకొక డిజైన్ తో చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నా ఛానల్ కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీకు అక్కడ రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.